అవును చూడు నమ్మేస్తా అన్న. అమ్మా చెల్లమ్మా ఇప్పుడు దాకా నేను మాట్లాడిన డబల్ మీనింగ్ డైలాగ్ అని చెప్పి నొప్పున్నారమ్మా. నువ్వు మాట్లాడచ్చా? నేనేమన్నాను ఇప్పుడు? ఆ సావిత్రి బంగారం బానే ఉంది, ఈ దూడకు దూలచ్చేసి అందులో స్కూల్లో చదువుకోమన్నారు, బయలుగా చదువుకొచ్చారు. అవునమ్మా గురువు గారు పంపిణీ చేస్తారు. అమ్మా అన్నయ్య ఆవు ప్లస్ దూడ, ఆవు ప్లస్ దూడ సవాలు దొరికే సంధి చేసింది. నువ్వు అంగన్వాడికి వెళ్ళి కొడుకుంటిస్తారు, నీ పిల్లల పంపించి బాలమ్మ పేకెట్టిస్తారు. నీకే అవసరం నుంచి రాసుకో అన్నయ్య. ఈ చిత్తం ఇవ్వండి రాజుగారుండి. అందమైన ఆడపాయ దగ్గర ఆవిడ చూడ తీసుకొచ్చారండి. చక్కని సూట్ అవి అవ్వండి, ఒక అందమైన అవ్వండి. ఉంటే ఆ ఆవిడ కొట్టి నీ పదేస్తాను. ఉంటా లేకపోతే బాబయ్య కొనాలి మీరు కొంటేనే ఉంటాను, లేకపోతే జైతు మరి బాబు ఆయన కొట్టారు కానీ ఆ యావ పెరిగి అని చెప్పిందిరే. ఎంత సింపుల్ అండి, ఇంకా సింపుల్ అండి. సీపండి సీపట్టి ఆ సీపు కదండి బాబు. ఏమండి సీపంటే తాగి తగ్గింది కదండి బాబు, దాని బాబు ఆ సీపు కదండి. బెస్ట్ సీపండి, బెస్ట్ సీపు చెప్పండి బాబు. ఆ తర్వాత బంగారం కావాలి తోలేస్తానండి. ఆవు కావచ్చు అవునండి, దూడొచ్చండి. బంగారం ఇచ్చే తావడం దూరం తోలేస్తానండి. అంతే కదా, అంతా దొడ్డు పేడే కదా. బంగారం పట్టుకెళ్ళి, ఆ బంగారం పట్టుకెళ్ళి ఆవుని దోన్ని కొనుక్కొచ్చి అబ్బాయి కొనుక్కొచ్చి చెప్పండి. ఏమో గొల్ల చెల్లమ్మ అన్నయ్య. అమ్మా చెల్లమ్మ ఇదిగోనమ్మా నీ బంగారము. ఏది బంగారమా? అవునమ్మా ఉందండి. అమ్మ మెత్త బంగారం, మీరే బంగారం ఆకలి తాగుతుంటారు ఆకలి తాగుతుంటారమ్మా. అన్నయ్య బంగారం తీసుకుని కాశీ యాత్ర వెళ్ళొస్తానయ్య. కాశీ యాత్ర చేసిన పాపాలు చెల్లిపోవడానికి, కట్టిన పాపాలు పారిపోవడానికి. ఎప్పుడు మా మామ వెళ్ళిందమ్మా? మీ మామ వెళ్తే నా చిన్నప్పుడు ఇంకా తిరిగి రాలేదు. మగవారి దగ్గర కూర్చొని సింగిల్ గా వచ్చేస్తారా తల్లి నిద్రపోతున్నాడు. నిద్రపోతుంటే ఇక ఉలుబుల్లా ఉంటుందట. మనకి ఏ మంచి సమయము? శేషాద్రి వరకు వెళ్ళి పుట్టలో ఉన్న మహావిష్ణానికి పలిచి రావాలి. నీకు ఉలుబుల్లావు ఆవిడి మీద శ్రీమేత్రయ్యావు మెల్లెత్తు చూసి శేషాద్రి పర్వతము చేస్తుంది. నోయగల మందులకి తోలుకొచ్చాడు గోపన్న, పాలు తీస్తున్నాడు. రే గోపన్న పాలు తీసేరా ఏమండి? లేకపోతే సుబ్బలక్ష్మి గారు దానికి వెళ్ళి డికాషన్ పెట్టండి, పాలు తీస్తారు మొత్తం సంటిగడికి. సంటిగడిక నువ్వు ఉత్తుపోలు దాకా నీళ్ళు కలుపుకోరా అన్నాను. ఉత్పోతాకు తెలుగు తెలుగు
చిన్నపిల్లలకి బాగా చిన్నపిల్లలు పుట్టూస్ట్ కొంచెం మాదిరి సైజు పెద్ద వరకు అండి హార్లిక్స్ అండి హార్లిక్స్ ఈలకండి కాకుండా ఇంచి అదేనండి 90 ml టీ చెప్పేసండి ఈ ఊరు అవేనండి ఇది అవును బాబు ఏమండి ఆవి లైన్ అయిందండి ఎంబరాలుగా లైన్ అయిందండి ఈ రోజు నాడు ఇది ఏంటంటే నాకు ఇది మచ్చికైపోయిందండి మచ్చికైపోయింది దగ్గర అయిపోయింది చేరిపోయిపోయిందండి ఇది ఏంటంటే రొట్టెలో నుంచి అంటే పైన సరిగ్గా బట్టలేసారు అబ్బాయి అట్లండి ఏమండి అయితే నేను ఆవును దోండుతాను పాలకి మంచి బాప దగ్గరికి మా బాపనే అనుకో వచ్చిన కానీ నన్నే చూస్తుంది అసలు వచ్చి అంటే నేను పొలి మీద తిరిగి వచ్చింది కదండి తీస్తుంది ద్రోహం చేసిందండి ఏం చేసిందనుకున్నారా దోణ పట్టుకున్నట్టే పట్టు నువ్వు చేసిందండి అయితే మరి ఏం చేయాలి దీని దాన్ని పట్టుకోద్దు అక్కడ కానీ దోణ పట్టుకోవాలి పట్టుకోవాలి ఇప్పుడు పట్టుకోవాలి చూడండి కుస్తీ పట్టినట్లేదండి ఆ పక్కకి ఈ పక్క కబడ్డీ అన్నట్టుంది ఆ దూరం దగ్గర దగ్గి కింద పట్టుకోవాలరా కింద నుంచి వెళ్ళాలండి అయితే కింద నుంచి వెళ్తాను ఈసారాన్ని గట్టిగా పట్టుకో పట్టేస్తానండి ఇప్పుడు Thank you.
ఈ రోజు ఆవు నువ్వు అన్నారు కాబట్టి పొట్లో పాలు అన్నారు కాబట్టి పొట్లు అంటే ఏం చేస్తారండి? పొట్లు అంటే ఏం చేస్తారంటావా? తేగేస్తారు వద్దండి, బుర్రగుంజు పడదండి. పడదా? ఒరే బాబు సలివిడి వేస్తారా? శివుడండి. బాబు శివుడి కాదు, రాగం కాదు, సలివిడి సలివిడి ఎలివిడి. ఒరే దేవాపిండి కూడా కాదు, సలివిడి ఎలివిడి. బాబు నువ్వన్నదే. నువ్వు సిమిలి వేస్తారు? శివుడి వేస్తారు. సిమిలి సిమిలి నువ్వు పప్పు సిమిలి బాగుంటుందండి. బాగుంటది. మరి నచ్చులు ఉండే హీరో తిన్నావా? పడుతున్నా ఎక్కడ
ఎవరికో ఇస్తున్నట్టుగా ఉంది, దీన్ని సిద్ధం చూడాలి. అలాగని ఈ బుధవారం పై ఏం చేస్తున్నాడు, ఆవిడ వదిలిపెట్టేసి పుట్టలో ఉన్న భగవంతుడికి పాలిస్తుంది, పాలిస్తుంది. చూసాడు గోపన్న ఏమంటున్నాడు, పుట్టలో ఉన్న నల్లడికి ఇచ్చేస్తున్నప్పుడు భగవంతుడు భగవంతుడు బాబు ఈ నాకన్నా నల్లగా ఉన్నాడు. ఇదో చూడు ఇవాళ ఆవు చూడ రెండు పినేస్ ఉంటే ఏమన్నా ఉండాలి, అలాగని బస్సు వెళ్ళవలసి గోవర భాయి ఏం చేస్తున్నాడే. ఏంటి గోపన్న ఆ వచ్చి నాకు పాలిస్తుందని ఆవుని పట్టడానికి వస్తున్నాడా, ఈ ఆవుకే కనుక తప్ప తగలిస్తాని వాళ్ళు తగిన పాపత్వం అయిపోతాను. అలాగని ఆవుకి మహావిష్ణు శంపగాస్తున్నాడు, ఎప్పుడైతే గోపన్న కోపంతో ఉన్నాడేమో మహారాజు కళ్ళ చూసాడు ఆవు నాది కదా, ఆవుంతా రక్తం ఏంటి, దీని సిద్ధం చూడాలి. అలాగని ఆవు ఎక్కడ పడొస్తున్నాడట, పొట్ట వద్దకు తీసుకొచ్చింది కౌలు బిళ్ళావు. మహావిష్ణు చూశాడు పోయి సోలాపురియలే మహారాజా, ఇంతటికి మూల కారణము నీవే కాబట్టి నీకు శాపం పెడుతున్నాను పట్టు, ఈ అడవులోను ఏడు కాలములు గాని వేషించరు. అనగా మహారాజు అంటున్నాడు ఈ దేవదేవ మీరు నాకు శాపం చెప్పారు, ఈ శాపం ఎప్పటికి విమృష్ణం అవుతుంది అనగాని నేను అవుతాను విన్నాడి ఏడుకొండ స్వామి అవుతున్నాను, నిత్యేడుకొండలో దేవుణ్ణి అవుతున్నాను. నీవు ఆలమాదారుడిగా జన్మిస్తావు, నీకు ఒక అమ్మాయి ఉంటుంది అరివేలు మంగళదేవి అంటారు, మంగమ్మని నేను కళ్యాణం అడుతాను, నేను నీ కళ్ళుని అవుతాను, నువ్వు నాకు మావయ్య అవుతావు, అప్పటితో శాపం విమృష్ణం అన్నాడు. సోలాపురి మహారాజుకి ఆలమాదారు సృష్టించాడు గోవింద. చూసే కొట్టాను, సొడకే కొట్టాను, అరిచేతులు అగ్గు పోసిన ఎడగనయ్యాసారి నాకు ఏ శాపం పెడతావు పెట్టు స్వామి. నీకు శాపం అంటే ఏంటనుకున్నావు, నువ్వు ఈ అవతారంలో ఎలుగు వంటి వేషం చేస్తావు.
తెలివంటే అయితే నేను పని చేస్తాను. మొత్తం వీళ్ళు అందరినీ తినేసి పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకునే వదులుతాను. పొద్దున్న డబ్బులు ఇవ్వాలి కదా, డబ్బులు మాత్రం వదిలేస్తావా? బాబు ఫోన్ పే ఏం చేద్దాం, ఫోన్ పే అదే పర్లేదు. నీకు శాపం ఏమిటంటే ఎత్తేరి కొండల్లో నేను అవతారం విన్నాడి, ఏడుకొండల స్వామిగా అవతారం ఎత్తుతున్నావు. నువ్వు పొద్దు పొద్దునే నిష్ఠన విద్యను తీసుకొస్తావు, నమ్ములు ఇంట్లో పుడతావు. అంటే నమ్ములు ఏంటండి? బ్రాహ్మలు రా బాబోయ్, బ్రాహ్మలు ఇంట్లో వద్దండి. పప్పు నెయ్యి ఇంగో వేసేస్తారు. పప్పు పడదా? క్యాష్ చికెన్ పడతా ఇంట్లో పుట్టించండి. కక్క ముక్క సొక్క కక్క ముక్క బాగుంది, మరి సొక్కాడు నీకు. ఎత్తేడు కొండల మీద కూడా ఉన్నాయి మొక్కలు. ఏ మొక్కలండి బాబాయ్? ఒళ్ళు సంపాదించుకో. మొక్కలు అంటే ఏంటనుకున్నా? భక్తులందరూ వచ్చి టెంకాయలు కొడతారు కదా, నీళ్లు స్వామికి మొక్కలు నీకు చెప్పండి. చెప్పలేరు చెప్పలే వాట నీకే, ఇక్కడే వాడలేస్తాం నాయన. అయితే నీ ఎత్తేడు కొండల మీద కలుపుతాం సార్. అక్కడ కలుస్తాం సార్. ఎక్కడ? కొట్టుకడ. కొట్టుకాదురా బాబు, ఎత్తేరు పండ్ల మీద. అక్కడేనండి. ఏమండి వెళ్ళిపోతానండి. వెళ్ళిపోతావా? ఒరే బాబు, ఎన్నాళ్ళతో ఏంటో దర్శనం, ఒకసారి దర్శనం చేసుకున్నారా? ఏమండి దర్శనం చేసుకుంటా లేచానండి బాబు. టవర్ చేయాలండి బాబు. పైకి ఎక్కమ్మా మహాన్ బాబా, ఎప్పుడుకో మళ్ళీ నీ దివ్య దర్శనం. ఎన్నాళ్ళకు ఒకసారి నేను దర్శనం చేసుకుంటాను. చేతులు బాగా పైకి ఎత్తాడండి. ఎలా దర్శనం చేసుకున్నావా అంటే దర్శనం చాలా బాగా కనిపించిందండి. ఏమండి వీడంటే ఇప్పుడు దాకా ఎలా నిలిచినాడు? రెండు కాలు ఎప్పుడైతే లాగే నిలబెట్టింది. ఏ కంట్రీ పనులు చేస్తాను? బై హండ్రెడ్కి కంట్రీ పనులు ఏం చేస్తారు బాబా? ఎప్పుడైతే భగవంతుడు లోపలికి సాపలో విధించి శంప పట్టుకుని ఈ భగవంతుడు ఆయన ఈ బాలు ఎవరు? శంపంతో రక్తకొల్ల ఏంటి? ఏకన్నా తల్లి ఉదయం ఉరుకుందో, మారేటి తల్లి మర్చిపోయారు కదా. దగ్గరికి వచ్చి చూసిందట ఒకలాదేవి. నాన్న నీ తల్లిదండ్రులు ఏం పేరు ఇచ్చారు? నాకు తెలియదు కానీ
కాబట్టి నీకు పేరు పెడతాను బాబు. ఏం పేరు పెట్టినా ఫలితారమ్మ అని కానీ ఈ మహావిష్ణానికి ఒకలాదేమి శ్రీనివాసుడు అనే పేరు పెట్టింది గోవింద. శ్రీనివాసుడు ఒకనాడు కాలం మందిన తల్లిని అంటున్నాడట, అమ్మా నీలో జాలవుడు అడవిలోకి వేటకు సాగనంపింది భగవంతుడు అడవిలోకి వేటకెళ్తున్నాడు. ఇది ఇలా ఉండగా వెనకడి ఆ రాజ్యమే లేవారెవరు ఆకాశరాజు. ఆకాశరాజు కూతురు తండ్రి గారితో అంటుందట, నాన్నగారండి నీలో జలవుడు ఎప్పుడైతే శ్రీనివాసరాజులోకి అదే విధంగా తండ్రి గారిని అడుగుతుంటే ఈ తండ్రి అంటున్నాడట, అమ్మ పద్మ నువ్వు చూస్తే ఆడవాళ్ళమ్మ అడవిలో రాజాపురాజులు ఎంతో మంది ఉంటారు భగవాన్ కాబట్టి ఎవరి కొన్ని ఏ విధంగా ఉంటాయో అయ్యండి అడవులకి ఎటగలద్దమ్మా నాన్నగారండి నాకు ఏడుగు శుభకాంతులు పండి శుభకాంతులు కూడా తీసుకుని అడవిలోకి వెళ్ళి వేటాడుకు వస్తాను. శుభకాంతులు కూడా తీసుకుని అడవిలోకి వెళ్ళి వేటాడుతుందట చిన్నదెవరు నాకంటే ముందుగా అడవిలోకి వచ్చి వెటాడుతున్నది ఆ శివదాంతో మాట్లాడాలి శివదాన్ని ప్రేమించి అనుకున్నాడట శ్రీనివాసుడు. ఈ పద్మావతి వెళ్ళే పౌరే గల భానం కాసింది. శ్రీనివాసుడు అదే పౌరేకి భానం కాస్తాడు. రెండు భాగాలు వదిలితే పక్షి వద్దకి శ్రీనివాసుడు పద్మావతి వచ్చారట వాదాపంతలాడుతున్నారు. నేను కొట్టే శ్రీనివాస ఎప్పుడైతే ఇద్దరు ఆదాపడతలాడుతున్నారా కూడా ఉన్న సిలికత్తులు చూశారు ఎవరై అతను మనం పద్మావతిని చేపట్టుకుంటాడా అలాగే ఏడుగురు కూడా ఏడు రాళ్ళు నిలబట్టారు గోవింద. భగవంతుడికి శంపంతా కూడా గాయాలైపోయాయి శ్రీనివాసుడికి అయిపోయాయట ఈ పద్మావతిని రాసవాళ్ళకి తీసుకెళ్లిపోతున్నాడు. ఈ భగవంతుడు రఘులాదేవి ఉండే కుడేరు వద్ద వస్తున్నాడు. రఘులాదేవి పుష్పాల ప్రస్తాలు చూస్తుందట, ఏమిటి మా శ్రీనిబాబా అడవిలోకి ఎటగలు వస్తున్నాడా ఆ శంపరత్తవల్లేంటి వద్దంటే ఆకాశరాజు కూతురు పద్మావతిని మరి ఇప్పుడు ఏం చెయ్యాలి పెళ్లి చెయ్యాలమ్మా నాకే రేపు వద్దు కానీ పల్లెకి వెళ్ళకపోతే సార్ చేస్తారు ఇప్పుడు బాగా బాగా ఉంటది నిద్ర బాగా అవుతుంది తెల్లారిన తర్వాత వస్తుంది మొదలుతారే బతకం. నాయన ఎప్పుడైతే భగవంతుడు అంటున్నాడో శుక్లాదేవి అంటుందట నాయన వారు చూస్తే మహారాజులు వారు కాబట్టి మహారాజు కూతుర్ని బాబు అనగాని అమ్మాని ఎంత చెప్పినా కానీ ఆగెత్తలేదు ఆ అమ్మాయి కావాలంటున్నాడు. విశాలంగా ఉండిపోయింది శుక్లాదేవి నువ్వు వచ్చిన
తెలంగాణ నుంచి ఎంతో ఆనందంతో ఉంటున్నావు, ఇప్పుడు కళ్యాణం అంటున్నావు, చేతిలో సిల్లి కవలేదు, విసారంగా ఉండిపోయిందట. ఈ సంగతి ఎవరు అలగించారు? శ్రీనివాస కళ్యాణం ఆగిపోయేలా ఉంది, వెళ్ళి జరిపించరావాలి. నమో నారాయణ చిన్నానా శ్రీనివాస, విసారంగా ఉన్నావు, కారణం ఏమిటి అనగాని మీరు పద్మావతిని కళ్యాణం ఆడాలి, తప్పు లేక విస్తారంగా ఉన్నాను. నాన్న సిన్నానా అంతట ఆచాపన వద్దు, మన పట్టణానికి పల్లకి దూరంలో కుబేరు అనే సావుకారు ఉన్నాడు, సావుకారి వద్దకు వెళ్ళి నీకు కావాల్సిన డబ్బు అప్పు తెచ్చుకో తండ్రి అనగాని కుబేరు వద్దకు వెళ్ళాడు శ్రీనివాసుడు. కుబేరుని అంటున్నాడు, మీరు పద్మావతిని కళ్యాణం ఆడాలి, 14 లక్షలు నాకు డబ్బు కావాలి అనగా కుబేరుని అన్నాడు, స్వామి నీకు డబ్బు అంటే ఇస్తాను, ఈ డబ్బు నాకు ఏ విధంగా తీరుస్తారు అనగానే నేను అవతారం విన్నాడు, ఏడుకొండలో స్వామి అవుతున్నాను, నువ్వు శ్రీనివాస కళ్యాణానికి కారణమయ్యావు కాబట్టి ఎత్తేడుకొండలో నేను గుళ్ళు గోపురాలు ఎప్పుడైతే కట్టుకుంటానో నా గుడి ఎదురుండా కోనేరు పక్కన ఉంటాయి, నిన్ను వరహాల స్వామి అంటారు, నా వద్దకు వచ్చిన పరమ భక్తులందరూ కూడా నీ వద్దకు వస్తారు, నీ హుండీ రోధనం పోస్తారు, అది ఏ రోజుకు ఆ రోజు వట్టి, కాకపోతే ఈ కలియుగం అనంతరము నా పెద్దన్న గోవిందరాజు సర్వాకి తీరుస్తాడు. అలాగని కప్పట్టుకొచ్చి ఒకలాగే అంటున్నాడు, అమ్మా డబ్బు లేదన్నావు శ్రీనివాసుడు. డబ్బులు చూసింది ఉగలాదేవి, ఈ డబ్బుని చూసి కబగబా ముస్తాబులకి రాష్ట్రాలు కలుగుతున్నట. శ్రీనివాసుడు ఆలోచించాడు, నా తల్లి గారికి ముసలరకం వచ్చింది, రాష్ట్రాలు రాణిలు శుభకాంతులు ఎంతో మంది ఉంటారు, ఇదేమిటి ముసలమ్మ ఏమిటి వాళ్ళు నొక్కేసుకుంటారు, నా తల్లి గారు అయితే పద్మావతి నొప్పించలేదు, నేనే వెళ్ళాలి, ఈ విధంగా వెళ్తే అమ్మాయిని చూపిస్తారా? భగవంతుడికి కృష్ణ అవతారం జ్ఞాపకం వచ్చింది, మీరిప్పుడు ఎరుకు లాంచారం అవతారం ఎత్తాలి, నేను రాష్ట్ర వాళ్ళకి పద్మావతికి ఎరుకు చెప్పి కళ్యాణానికి ఒప్పించుకోవాలి అని భగవంతుడు ఎరుకులు లాంచారం అవతారం ఎత్తుతున్నాడు. గోవింద దేవుడి ఎప్పుడు ఎరవచ్చట, గోపిక స్త్రీలు స్నానం చేసే కోనేరు ఉన్నది, ఆ కోనేటిలో మగవారు స్నానం చేస్తే ఆడవారు స్నానం చేస్తే అటువంటి కోనేటిలో శ్రీనివాసుడు స్నానం చేస్తాడు, స్త్రీ రూపొచ్చింది ముస్తావరవుతున్నాడు. Oh,
మెరకీదికి ఎంత కుక్కలు ఉన్నాయో ఏడుపు మేడ పులి పులి కేసంట
ఈ జబ్బులు నాకు చెప్తారా మేకలో కుక్కలో ఉన్నాడు కుక్కరే కుక్క పిల్ల నాకు తల్లి పిల్ల ఇస్తారా అంటే పుల్లు పిల్లంటే ఆపు మనవరాలు ఉంది ఎంత క్వార్టరు అంటే మీ చెల్లెండు పట్టుకున్నావాడికి అంటే మా యావడ 36 అది 24
హాయ్ బాబా. హాయ్ డార్లింగ్. హౌ ఆర్ యు? ఐ లవ్ యు బాబా. ఏ చెర మా గోడికి కారాటకు అలా. హాయ్ డార్లింగ్. హాయ్ హౌ ఆర్ యు అంటే ఫైనల్ అలాగే ఐలో చెప్తారు మీరు మా గోడికి. ఏంటి ఫైనల్? ఇంద్రోళ్ళకి కడతాను నా. ఎక్కడ చేస్తున్నావు? ఎక్కడ కడతా నీ వల్ల ఆదాయం. ఆహా. ఏంటి బాబా? పాపా. ఏంటి బాబా? వాట్ ఇస్ యువర్ నేమ్? అంటే ఏంటి? నీ పేరేంటి? నా పేరే కావాలా బాబా? దగ్గర ఏంటది? నా పేరు జిగేల్ రాణి. వద్దులే బాబు అలా కాదు గాని పాపా. యువర్ గుడ్ నేమ్ ప్లీజ్. యువర్ గుడ్ నేమ్ ప్లీజ్. నా పేరే కావాలా బాబా? నీ పేరే కావాలి బుల్లే. సిగ్గు సిగ్గేందుకు? దులిపే దులిపే సిగ్గుండు. సిగ్గు 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 సిగ్గు. నా పేరు రోజా బాబా. నీ పేరు రోజా? రోజా 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 రోజా. బండ కోసం మాట్లాడు. కేసీపీ రాణి జిగేల్ రాణి రమ్మా. మీది ఏ ఊరు? వచ్చేసి రాహుల్ పని వచ్చేందుకు సెట్ అయ్యాం. అవునా? ఏ మేళం ఏంటి? మాది కన్నా తల్లి మేళం. ఓ కన్నా అంటే మేళమా? ఆంటీ. ఆంటీ అంటే నీకు తల్లి అంటే నాకు ఆంటీయే కదా. మీ దగ్గర ఏమున్నాయి? ఉన్నాయి తత్వాలు ఉన్నాయి. త్రిపులు ఉంది. కాయలు ఉన్నాయి. అది గిలిగించాలి. గిలిగించి కాయలు ఉన్నాయి. హయాలు ఉన్నాయి. నీ దగ్గర రాగాలని చూ. రాగ వదిలమ్మా. యాగాలు ఫీల్ అవుతారేమో. పాడగంటే పాడమ్మాడు. కళాకారుడే పాడతాడు. నువ్వు గోబెక్ బాబు.
ఓ కళాకారుడు నువ్వు కాలేజీకి వెళ్ళిదేనా తెలక పెడతావు దగ్గర ఉంది నెంబర్ వన్ రాగం ఒరిజినల్ వస్తారు అక్కడికి హిందీలో అక్కడ రమ్మని కత్తలే కత్తే నేర్చుకున్నాను పాప వస్తారా అక్కడికి అంటే
అదే వ్యాపారం. ఏంటా వ్యాపారం? ఈ ఊరి సెంటర్ లో ఈ ఊరి సెంటర్ లో బ్యాసీ షాప్ కదా, సలపుడికి వేసి ఇవ్వండి నేను లా తిప్పి లా తిప్పి ఈ వ్యాపారం లాస్ వచ్చేసిందండి, మానేసానండి. ఇది మానేసి ఓ సైకిల్ కొనుక్కుని డబ్బా కొనుక్కుని అప్పుడు మొదలెట్టానండి. బ్యాండీ సీసాలకు బీర్ బాటిల్కు ముగ్గమ్మ ముగ్గు, హైదరాబాద్ ముగ్గు ముగ్గు, చాలా పిల్లలు కూడా ఇవ్వబడినమ్మ. అంతేనండి ముగ్గుల దగ్గర అంతేనండి. ఈ పక్క రాసేను ఈ పక్క తక్కువైంది, ఈ పక్క రాసేను ఈ పక్క తక్కువైంది, అది మొత్తం రాసేసాను బాణం. ఈ వ్యాపారం కూడా మానేస్తానండి. ఓ కట్ట కొనుక్కుని మూడు బస్తాలు విలిపేస్తానండి. చాలా ఉల్లిపాయలు, అందమైన పాయలు మా బండి మేము ఎంతకు వచ్చేసామండి. 5 కేజీల ఉల్లిపాయలు 50 రూపాయలు మాత్రమే. మా బండి మీ వద్దకు వచ్చేసరి 5 కేజీల ఉల్లిపాయలు 20 రూపాయలు మాత్రమే. ఎర్ర సొక్కని అమ్మడు మీ మామల కుమ్మడి అమ్మాయి ఎక్కడాచారి అమ్మాయి ఎక్కడాచారి మరి అసలు వస్తావా? మా అక్క మీద ఆటలు గెలిచి చెప్పడానికి వస్తే ఇరుకులో ఏదో తిన్న తెల్లం తప్పొచ్చిందని రాస్తమ్మా కంటి తిరికేస్తారటమ్మా. ఆనాటి నుంచి కూడా రాజులు ఉన్న చోటుకి వెళ్ళొద్దండి. అమ్మాయి అకౌంట్ రాజుకున్నారు తల్లి, రావాలి తల్లి అమ్మ వస్తారు గాని నా ప్రాణానికి మీ ఆరుగు ప్రాణాలు వచ్చేసి తీసుకెళ్తానంటే నేను వస్తానమ్మా. అయ్యో నీ ప్రాణం మా ఆరుగు ప్రాణాలు ఏంటమ్మా, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ప్రాణాలు అంటే చెప్పా నీకు. ఒక దాని దుట్టే చాలా మీద అందరు రాజుపాలమే నాది ఒకటి చాలా. అమ్మాయి అంజారి నేను పాకేస్తాను తల్లి పిల్లెత్తానన్నా పాలు కట్టడిపోతు మామా ఎక్కలేము నష్టగుల మెట్లు అయ్యి ఎక్కుంటూ వచ్చేస్తాను. అమ్మాయి ఎక్కలాంటారు వస్తావు కదా గోవింద
పగిలిపోయింది ఇంకా ఒంటిగా రావట్లేదురా ఒంటి గంటే మూడు కదండి మూడు అంటే ఏంటి ఏంటో తెలీదా అంటే నీళ్ళు వేసుకుంది ఏ రోజు తాను చేయలేదు ఎక్కడ నీళ్ళు వేసుకుంది ఆ తానం కదా వాళ్ళకేదా మరి ఏంటి అంటే మీ మూడో నెల కొడుకు కొడుకు అంటే ఏడు బాబా కొడుకు అంటే నీకు తెలీదా తెలీదు అయితే ఓ అర రోజు మనకంట దగ్గరికి వెళ్ళి మనకంట దగ్గరికి ఏంటి మనకంట దగ్గరికి వెళ్తే ఏమొస్తుంది నేర్చుకోవడం అవుతామా నువ్వు నువ్వు తెలియజేస్తావంటే గరిగమ్మ ఇస్తున్నట్టు కాదు అదే మాది చెయ్యి కొడుకు అలాగా తీసుకెళ్ళమ్మా ఎక్కడ
దానికి ఇది నాకు మొగుడు మొగుడు అమ్మా ఎగలాచారి చెప్తారండి ఇలాగంటారా మీరు వదిలేసుకోండి శైర్లు చెప్తున్నాను శైర్లు మాట్లాడుకోలేవరండి ఆత్మ సాయి బాబు చెప్పేలా చేయలేండి ఇక్కడకు చెప్పండి ఎవర మాయా తీసుకెళ్దా ఒరే గుండు అయిపోతే కూర్చోండి కుర్చీ ఎత్తా లెక్కాలి కానీ నేను ఏం చూపించిన కూర్చుందా తిరమాలి కలిగే కానా కుర్చీలో కూర్చుంటాం కదా అనలేదు నీకు అంటే ఒత్త తిరుగుతూ సామాన్యత తిరమాలి కలిగే గ్యాస్ కి ఎగిరిపోయింది మావా ఇది అబ్బా రాణి నువ్వు ఎలా ఉన్నావు అంటే రోజా 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 ఇంకొక గంట సేపట్లో విజయవాడ పని మీద నా దుర్గాదేవి కలిగిన పచ్చనా పండుగలోకి సోకుతుంది కాబట్టి అదే సమయంలో అమ్మవారికి పసుపు కుంకాలు గాని వెంకాయలు గాని అత్యతల బాణకులు గాని అదే సమయంలో అమ్మవారికి పాత్ర కంటాన పొట్టు పెట్టి అమ్మవారికి సమర్పిస్తే విజయవాడ పండుగ ఎంత పుణ్యపడతారు పొందుతున్నారో అంతే పుణ్యపడతారు పచ్చనా పండుగలో పొందుతారని మాకు మా గురువు గారు చెప్పడం అదే విధంగా అమ్మవారు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా చిన్నవారు పెద్దవారు ఆమరం గోపాల ప్రతి ఒక్కరు కూడా గోవింద 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 అంటే గ్రామానికి సలవట బిడ్డలు సలవట పలుపుల సలవట అలాగని నాకు నా గురువు గారు చెప్పలేనిది అమ్మవారు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా గోవింద నమం చేయండి అదేవిధంగా అమ్మవారు వచ్చినప్పుడు ఎవరన్నా మమ్మల్ని పడుకున్న వాళ్ళు లేపండి తల్లి అంటే మర్చిపోకుండా లేపండి అమ్మవారి దర్శన భాగ్యం అందుతారు గోవింద అమ్మాయి ఎక్కువ లాంచారి ఈవిడేనమ్మా రాణి ఆవిడమ్మా సేవత మాకు ఏమన్నా రసం సాంబార్ కాకుండా ఇక్కడ రసం సాంబార్ కొడుతుందని చూసుకో
ఇష్టాలు